కేంద్రంలో ఏర్పాటు చేయకుండా కేసర్లో ఏర్పాటు చేయడాన్ని ఖండిస్తూ మెడ్చల్ జిల్లా సాధన సమితి చేపట్టిన ముఖ్యమంత్రి క్యాంప్ ఆఫీస్ ముట్టడి కార్యక్రమాన్ని పోలీసులు ఆదిలోనే అడ్డుకున్నారు. అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి ముట్టడి ర్యాలీని ప్రారంభించిన సభ్యులు కార్యక్రమాన్ని కొనసాగిస్తుండగా పోలీసులు అడ్డుకున్నారు. సభ్యులను పోలీస్ స్టేషన్ తరలించారు. పోలీసుల తీరును సమితి సభ్యులు తీవ్రంగా ఖండించారు. జిల్లా సాధన సమితి తరఫున గత 3 సంవత్సరాల నుండి ఈ యొక్క జిల్లా సాధన సమితి కోసం పోరాటం చేస్తూ అందులో భాగంగానే ఇక్కడ ఉన్న స్థానిక నాయకులందరూ అఖిల పక్షం అన్ని పార్టీలను కలుపుకొని ఈ యొక్క ఉద్యమం సుధాకర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో జరగడం జరిగింది. అయితే ఇందులో భాగంగానే మేడ్చల్లో మరియు మల్కాజ్గిరి పేరున జిల్లా కూడా ఏర్పాటైంది. అదే తరుణంలో మేడ్చల్లో ఈ యొక్క కేంద్రాలు, ఈ యొక్క ప్రభుత్వ కేంద్రాలన్నీ కూడా మేడ్చల్లోనే ఉండాలనే ఒక భావనతోటి ఈరోజు సీఎం క్యాంప్ ఆఫీస్ వరకు మేడ్చల్ నుండి పాదయాత్ర చేయాలని నిర్ణయించుకోవడం జరిగింది. ఇటు పాదయాత్రలో భాగంగా మేడ్చల్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి పాదయాత్ర ప్రారంభించడం జరిగింది. మార్గ మధ్యంలోనే పోలీస్ వారు అడ్డుకోవడం జరిగింది. దీనికి నిరసిస్తూ రాబో రోజులలో అఖిలపక్షం కలుపుకొని మేడ్చల్లో ఈ యొక్క ప్రత్యేక ఈ ఆఫీసులు ఇవన్నీ కూడా ఏర్పాటు చేయాలని, పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేస్తామని భారతీయ జనతా పార్టీ తరఫున పూర్తి మద్దతు ఉంటుందని తెలియజేస్తున్నాం. జై హింద్, జై భారత్. జిల్లా ఏర్పాటైనప్పటి నుంచి నవంబర్ నుంచి ఇప్పటి వరకు ప్రభుత్వానికి మేడ్చల్లో జిల్లా కార్యాలయం ఏర్పాటు చేయాలని వినతి పత్రాల ద్వారా గానీ, మరి అదేవిధంగా బంధులు, రస్తా రోకోలు, వివిధ దీక్షల రూపంలో మరి ప్రభుత్వానికి తెలపడం జరిగింది. మరి కేసీఆర్ గారు ఏదైతే ప్రాతిపాదన తీసుకుంటారో నిజామని, మరి నిజాం కాలం నుంచి మరి 100 కిలోమీటర్ల పరిధిలో అతిపెద్ద తాలూకాగా జిల్లా స్థాయిలో మేడ్చల్ వైభవంగా వెలుగొందింది. ఇప్పటికినా మరి ఇన్ఫ్రాస్ట్రక్చర్ రైల్వే స్టేషన్ కానీ, బస్ డిపో కానీ, రింగ్ రోడ్ కానీ, ఉత్తర తెలంగాణకు మరి ముఖద్వారం, తెలంగాణకు నడిబొడ్డైనటువంటి మేడ్చల్ పట్టణంలో జిల్లా కార్యాలయం ఏర్పాటు చేయాలని, మరి మేడ్చల్ నుంచి పాదయాత్ర చేయడం జరిగింది. దీన్ని పోలీసులు భగ్నం చేస్తూ ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది. ఇది ప్రజాస్వామ్య విరుద్దం. ఎందుకంటే అన్ని వనరులున్న మేడ్చల్ కాదని కీసల్లో ఎందుకు ఏర్పాటు చేస్తున్నారని ఈరోజు ఎంపీ యొక్క ప్రోద్వలంతో ఇది జరుగుతుంది. మరి మా పోరాటంతో కేసీఆర్ మరి ఈరోజు మేడ్చల్ జిల్లా ఇచ్చిండు, కానీ ఇచ్చే ఉపయోగం ఏంటి? ఈరోజు జిల్లా కేంద్రాన్ని మేడ్చల్ రాకపోతే ఇన్ని వనరులున్న మేడ్చల్ యొక్క చరిత్రలో కాలగర్భంలో కలుస్తుంది. దీన్ని ఎట్టి పరిస్థితి అడ్డుకుంటాం. అన్ని పక్షాలను కలిపి ఈరోజు పాదయాత్రను అడ్డుకున్నాయినా భవిష్యత్తులో మరిన్ని ఉద్యమాలు చేసి మేడ్చల్లో జిల్లా కార్యాలయం ఏర్పాటు అయ్యే వరకు మా పోరాటాన్ని కొనసాగిస్తాం. మరి ఈరోజు వినతి చేస్తున్నాం కేసీఆర్ గారికి, రాష్ట్ర ముఖ్యమంత్రికి. అదేవిధంగా డిమాండ్ చేస్తున్నాం ఎట్టి పరిస్థితిలో నిజాం యొక్క కాలంలోని చరిత్రను మరి భవిష్యత్ తరాలను ఉద్దేశించి ఈరోజు ఎట్టి పరిస్థితి మేడ్చల్ యొక్క జిల్లా కార్యాలయం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నాం. ఆఫీసులను మేడ్చల్లో పెట్టాలని చెప్పే ఉద్దేశంతో ఒక గాంధేయ మార్గంలో శాంతియుతంగా ఒక సైడు మేము నడుచుకుంటూ వెళ్లిపోతుంటే ఈ పోలీసుల దౌర్జన్యంతో మమ్మల్ని ఇలా అరెస్టు చేయడం జరిగింది. ఈ అరెస్టులతో ఈ ఉద్యమం ఆగదని ఈ విధంగా నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. మరి ఒక ముఖ్య విషయం ఏంటంటే, ఈ మేడ్చల్లో ఉన్న ఈ లీడర్లందరికీ ఒక హెచ్చరిక చేస్తున్నాను. ఆ రోజు మెదక్ జిల్లా ఏర్పాటు జరిగింది, కానీ ఆఫీసులన్నీ ఏడబెట్టి సంగారెడ్డిలో పెట్టారు. ఇలా మెదక్ జిల్లాలో పందులు తిరుగుతున్నాయి, రేపు కూడా అదే దుస్థితి మన మేడ్చల్ పడుతుందని చెప్పి ఈ ముఖ్యమైన లీడర్లంతా ఈ తెల్లబట్టలు వేసుకుని ఏడబండుకున్నారు, కానీ వాళ్ళకందరికీ హెచ్చరిస్తున్నాను. ఇక్కడైనా బుద్ది తెచ్చుకొని దున్నపోతుపై నీరు పడ్డట్టు మీరు ఇక్కడ రియల్ ఎస్టేట్ కానీ బిజినెస్ చేసుకోకుండా ప్రథమంగా ఈ జిల్లా కోసం, ఈ జిల్లా ఆఫీసుల కోసం పోరాటం చేద్దామని అందరూ పార్టీలో ఖచ్చితంగా రాగలరని మనం చేస్తున్నాం.